తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించింది. నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా అన్ని చోట్ల టిఆర్ఎస్ విజయ దుందుపి మోగించింది. సారు కారు ఆరు అనే నినాదాన్ని గులాబీ పార్టీ మరోసారి మార్మోగించింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. విపక్షాలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ 6 స్థానాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. నల్లకొండలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి నగేష్కు 226 ఓట్లు వచ్చాయి. కోటిరెడ్డి విజయంపై మంత్రి జగదీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం 800 మంది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించినందుకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురయ్యింది. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్ నే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధుకి 480 ఓట్లు రాగా రాయల నాగేశ్వరరావుకి 242 వచ్చాయి. 238 ఓట్ల మెజారిటీతోని నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఈ జిల్లా ప్రజాప్రతి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విజయాన్ని చాలా అంటే గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో వారి యొక్క ప్రతినిధిగా వారి యొక్క గొంతుగా ఖచ్చితంగా శాసన మండలి వేదిక మీద శాసన మండలి వేదిక బయట పనిచేస్తానని తెలియజేస్తున్నాను. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. జిల్లా ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మొదట ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భానుప్రసాదరావు విజయం సాధించారు. భానుప్రసాదరావుకు 500 ఓట్లు రాగా ఎల్ రమణకు 450 ఓట్లొచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్కు 232 ఓట్లొచ్చాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అనేక రకాలుగా విష ప్రచారం చేసి నాపై అనేక రకాలైనటువంటి ఇది ప్రయత్నం చేసినటువంటి చాలామంది పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ నాకు అండగా నిలబడినందుకు నేను వారికి ఎప్పటికీ ఎల్లవెల్ల కృతజ్ఞతలై ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో ప్రేమతో అభిమానంతో ఈ జిల్లాలో ఉండేటువంటి స్థానిక సంస్థల ఓటర్లు మొదటి ప్రాణిత ఓటుతోనే మమ్మల్ని గెలిపించి కేసీఆర్ గారి శక్తి తిరుగులేదని చెప్పని టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తి అని చెప్పి నిర్మించినటువంటి ప్రతి ఒక్కరికి ఓటర్ మసీదును ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 1010 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థికి 762 ఓట్లొచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగారెడ్డికి 238 ఓట్లు పోలయ్యాయి. ఈ విజయాన్ని మొత్తం కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకంతో ఈ గెలుపనే నేను భావిస్తాను. 80 ఏళ్ళు నేను మా స్వగ్రామానికి గ్రామ సర్పంచ్ను, తర్వాత మార్కెట్ కమిటీ కూడా పనిచేసినాను. కాబట్టి గత 35 సంవత్సరాలు నేను క్షేత్రస్థాయిలో క్రియాశీలక కార్యకర్తగా నాయకునిగా రావడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు మా సేవలు గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. ఆయనకు 667 ఓట్ల మెజారిటీ దక్కింది. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 72 ఓట్లు వచ్చాయి. ఇది తప్పనిసరిగా మరి స్థానిక ప్రజాప్రతినిధులకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద కేసీఆర్ గారి పాలన మీద ఉన్నటువంటి భరోసా నమ్మకము మరొకసారి మరి వారి అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా సమిష్టిగా కేసీఆర్ తరఫున మేము ఉంటాం. కేసీఆర్కి మేము ఎల్లప్పుడూ సపోర్ట్ అండగా ఉంటామనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి ఇంత భారీ మెజారిటీ అందించడం జరిగింది. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార పార్టీ వ్యూహాలను ఛేదించలేకపోయింది. క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న విపక్షాలకు చుక్కెదురగింది. సారు కారు ఆరు అనే స్లోగన్ను మరోసారి నిజం చేసుకుంది టీఆర్ఎస్.